నిజాంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం మండలంలోని పలు గ్రామాలలో 2022-23లో జరిగిన ఎన్ఆర్ ఈజీఎస్ పనులపై డిఆర్డీఏ అడిషనల్ పీడీ విరోజ సోషల్ ఆడిట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు గ్రామాల్లో సోషల్ ఆడిట్ చేసిన బృందాన్ని సిబ్బందికి చెక్ చేసిన పనుల వివరాలను ఆఫీసర్లకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా విరోజ మాట్లాడుతూ మొత్తం పనులను పర్యవేక్షించి రికార్డులను తనిఖీ చేసి ఫీల్డ్ కు వెళ్లారని తెలిపారు. నీళ్లు ఎక్కువ నిల్వ ఉన్న చోట మొక్కలు చనిపోయాయని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సోషల్ ఆడిట్ సిబ్బంది చాలా బాగా పనిచేశారన్నారు. 4 కోట్ల వరకు పనులు జరిగాయని ఆమె పేర్కొన్నారు. 1500 రూపాయలు ఫైన్, 10600 రూపాయలను రికవరీ చేయాలని ఏపీఓ టీఏలకు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, హెచ్ఆర్ రాజేందర్, క్యూసీ రమాకాంత్, ప్రభాకర్ సంపత్, ఎంపీటీఓ రాజేందర్, ఏపీఓ శ్రీనివాస్, టీఏలు, విలేజ్ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. మొత్తం పర్యవేక్షించి వాళ్ళు రికార్డులన్నీ తనిఖీ చేసి ఫీల్డ్ విజిట్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకొని క్లియర్గా వాళ్ళు ఇక్కడ ప్రజావేదికలో చెప్పడం జరిగింది. ఎక్కువ వరకైతే టీఆర్ వాళ్ళు రికార్డ్స్ ఇవ్వలేదు. మిగిలినవి మాత్రం ఏంటంటే మాకు సంబంధించి ఉపాధి హామీ నడిచిన ఈ రోజులు చక్రమంగా నడిచింది.